వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా విమెన్స్ హెల్త్ లో మైగ్రేన్ ఉన్న వారు ఎలాంటి డైట్ తీసుకోవాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో మైగ్రేన్ అనేది విమెన్ లో ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది? జనరలీ మనం 20 ఇయర్స్ నుంచి 45-50 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళలో మైగ్రేన్ కేసెస్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాము. అయితే ఇది కేవలం 20 ఇయర్స్ కాదు కాబట్టి ఇంకొంచెం యంగ్ ఏజ్లో వస్తే కూడా ఇది మైగ్రేన్ కాదు, స్ట్రెస్ హెడేక్ అని కొట్టుపడేయాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ని బట్టి కొన్నిసార్లు యాజ్ ఎర్లీ యాజ్ 12 ఇయర్స్, 13 ఇయర్స్, ఇన్ఫ్యాక్ట్ 10 ఇయర్ ఓల్డ్స్కి కూడా మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఈ అవకాశం అనేది 20 ఇయర్స్ టు 50 ఇయర్స్ మధ్యలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవుట్లయర్స్ అంటే వేరే వేరే ఏజ్ గ్రూప్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, పూర్తిగా జీరో కాదు కాబట్టి, ఎప్పుడైనా సరే ఎక్కువ కాలం పాటు హెడేక్స్, ఎక్కువ సేపు ఉండేటువంటి హెడేక్స్, ముఖ్యంగా వన్ సైడ్ వచ్చేటువంటి హెడేక్స్ ఇట్లాంటివన్నీ కూడా తప్పనిసరిగా డాక్టర్ చెకప్ తోటి డిటర్మిన్ చేయాల్సి ఉంటుంది అది మైగ్రేనా కాదా అనేది. అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? హెల్త్ ఇష్యూస్ వలన స్పెసిఫిక్గా మైగ్రేన్ రాదు, కానీ మైగ్రేన్కి రకరకాల ట్రిగర్స్ ఉండొచ్చు అండి. లైఫ్ స్టైల్ రిలేటెడ్ ట్రిగర్స్ అనేవి ఉండొచ్చు, ముఖ్యంగా డిహైడ్రేషన్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్లో మనం డిహైడ్రేషన్ కూడా ఒకటి అనుకున్నట్టయితే, తప్పకుండా డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైతే మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే జనరల్గా కొంచెం ఒంట్లో నల్లతగా ఉన్నప్పుడు మనకి మైగ్రేన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వామిటింగ్స్ రావడం కానీ, లేదంటే ఈవెన్ అసిడిటీ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్సెస్ కొంత ఎక్కువగా ఉంటాయి. ఏవైనా ఫుడ్స్ మైగ్రేన్ ట్రిగర్ చేసే అవకాశం ఉంటుందా? యా, మైగ్రేన్కి ట్రిగర్స్ అంటే ఫుడ్ ట్రిగర్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. టైంకి తినకపోవటం అనేది మెయిన్. యాజ్ సచ్ ఫుడ్ కంటే కూడా ఫుడ్ క్రేవింగ్ కానీ, లేదంటే ఆకలి వేసినా సరే ఫుడ్ తీసుకోకపోవడము, అంటే ఆకలి బాగా ఎక్కువయ్యే వరకు వెయిట్ చేయటం కానీ, లేదా టైం టు టైం అనేది ఒక పద్ధతి లేకుండా ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో ఫుడ్ తీసుకోవటం కానీ, వీటి వలన మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈటింగ్ హ్యాబిట్స్లో టైమింగ్ అనేది కూడా తప్పనిసరిగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మైగ్రేన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు. అట్లాగే స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే ఎక్కువ ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్, అందులోనూ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, బయట ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్, అట్లాంటి వాటిల్లో కూడా మనకి వాటిలో ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్ వలన కూడా మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. అట్లాగే చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్లో మోనోసోడియం గ్లూటమేట్ అనేది ఒకటి ఉంటుంది, దాని వలన కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి వచ్చేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటారు, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ కోసం కొన్ని రకాల ఫుడ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదండి, స్వీట్గా ఉంటాయి బట్ దాంట్లో షుగర్ ఉండదు అన్నమాట. సో ఆర్టిఫిషియల్ నాన్ క్యాలరిక్ స్వీట్నర్స్ అంటారు. ఈ నాన్ క్యాలరిక్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా కొన్ని వీళ్ళకి మైగ్రేన్ ట్రిగర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నార్మల్గా హెల్దీ అయినటువంటి ఫుడ్స్లో కూడా కొన్ని ఫుడ్స్ తోటి మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అంటే పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, పనీర్ కానీ, చీజ్ కానీ, ఇట్లాంటివి కూడా కొంతమందికి మైగ్రేన్ ట్రిగర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ కానీ, ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్ అంటే పికిల్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా, అండ్ కొన్ని రకాల ఫిష్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఫుడ్స్ వలన మైగ్రేన్ ట్రిగర్ అవ్వడం అనేది ఎవరికి వాళ్ళకి చాలా ఇండివిజువల్గా ఉంటుందండి. అందరికీ ఒకటే రకమైన ఫుడ్ తోటి, అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళందరూ ఒకటే ఫుడ్కి సెన్సిటివ్ ఉంటారని చెప్పలేము. కొంతమందికి వీట్ తీసుకుంటే, అంటే గోధుమలతో చేసింది ఏది తీసుకున్నా కానీ మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. సో మీకు ఒకవేళ మైగ్రేన్ ఉన్నట్టయితే కనుక ఫుడ్ డైరీ మెయింటైన్ చేయటం ద్వారా ట్రిగర్స్ ఏవి అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే లహరి, సో మైగ్రేన్ ఉన్న వారి కోసం లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్ లో మైగ్రేన్ ఉన్న వారి లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం మలబార్ చికెన్ కర్రీ, స్పినాచ్ రైస్. మంగళవారం అలసందల కూర, ఉల్లికాడల రోటీ. బుధవారం టోఫు బేబీకార్న్ మసాలా, క్యాబేజ్ ఫ్రైడ్ రైస్. గురువారం టొమాటో ఎగ్ గ్రేవీ, బ్రాకలీ పరాటా. శుక్రవారం ఫిష్ కర్రీ, బ్రౌన్ బాస్మతి రైస్. శనివారం బీరకాయ శనగల కూర, క్యాప్సికం నువ్వుల రైస్. ఆదివారం ముల్లంగి పెసరపప్పు కూర, మెంతి కూర రోటీ.
మైగ్రేన్ ఉన్న వారి లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం క్యాప్సికం నువ్వుల రైస్, బీరకాయ శనగల కూర ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికం నువ్వుల రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికం నువ్వుల రైస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాప్సికం, నువ్వులు, అలానే బ్రౌన్ రైస్ మన ముందున్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో మనకి రైస్ వచ్చేసి ఇక్కడ మనం బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నామండి. నార్మల్ వైట్ రైస్ తో కంపేర్ చేసినప్పుడు బ్రౌన్ రైస్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, బి విటమిన్స్ కొంత ఎక్కువగా ఉంటాయి. సో విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మనకి మైగ్రెయిన్స్, ఆ వీక్నెస్ మూలాన మైగ్రెయిన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేసేందుకు, ఆ వీక్నెస్ అది కూడా తగ్గాలంటే ఆహారంలో విటమిన్ బి ఎక్కువ ఉండేటువంటి, అంటే మల్టిపుల్ బి విటమిన్స్ ఉండేటువంటి ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ కి స్విచ్ అయితే కూడా మనకు కొంతవరకు ఈ విటమిన్స్ అనేవి లభిస్తాయి. రైస్ లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు ఇక్కడ మనం క్యాప్సికం యూజ్ చేస్తున్నాము. క్యాప్సికం వచ్చేసి అన్ని రకాల గ్రీన్ వెజిటబుల్స్ లాగానే దీంట్లో కూడా ఫోలేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్ కూడా క్యాప్సికం లో ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటాం మూలాన జనరలీ మైగ్రేన్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేసేందుకు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. దాని ద్వారా మైగ్రేన్ అనేది మళ్ళీ మళ్ళీ ట్రిగర్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అయితే కొంతమందికి స్పెసిఫిక్ గా క్యాప్సికం వలన కూడా మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళకి ట్రిగర్ అయ్యేటువంటి ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. సో అలాంటి ఫుడ్స్ లో క్యాప్సికం ఉంటే క్యాప్సికం కి రిప్లేస్మెంట్ కింద అదర్ వెజిటబుల్స్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దాట్ క్యాప్సికం లో మనకి విటమిన్ సి కంటెంట్ కూడా ఉంటుంది. అయితే ఎక్కువ కుకింగ్, అంటే ఓవర్ ఫ్రైయింగ్ కానీ బాయిలింగ్ కానీ ఇలా చేయనప్పుడు మన క్యాప్సికం లో విటమిన్ సి కూడా కొంతవరకు అందుతుంది. ఇందులో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ గా ఉండడానికి, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ వాడేటువంటి నువ్వులు ఆర్ సెసమీ సీడ్స్ అనేవి మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు అవసరమైనటువంటి రకరకాల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి నువ్వుల నుంచి లభిస్తాయి. అలాగే నువ్వులు చక్కటి సోర్స్ ఆఫ్ కాల్షియం కూడా. విమెన్ కి ఇన్ జనరల్ కాల్షియం అనేది డైట్ లో ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవాలి. సో వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ కాల్షియం వచ్చేసి నువ్వులు, కాబట్టి ఇది కూడా రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రెసిపీస్ లో గనక మనం నువ్వులు యూజ్ చేసి వాడుకున్నట్టయితే గనక దీని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అన్నెసరీగా షుగర్ నుంచి, బెల్లం నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఫైనల్లీ పల్లీలు కూడా యూజ్ చేస్తున్నాము. పల్లీలు మనకి సోర్స్ ఆఫ్ ప్రోటీన్, అట్లాగే సోర్స్ ఆఫ్ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా. అండ్ పల్లీల్లో కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. అడిషనలీ పల్లీల్లో రకరకాల బి విటమిన్స్, కొన్ని మినరల్స్, ముఖ్యంగా రెస్వెరట్రాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. క్యాప్సికం నువ్వుల రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ బీరకాయ శనగల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బీరకాయ శనగల కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బీరకాయ, శనగలు, అలానే ఉల్లిపాయ ముక్కలు మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? జనరల్లీ మనకి డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్, అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో కానీ ఆర్ ఇన్ జనరల్ గా కానీ వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉన్నట్టయితే కూడా కొన్నిసార్లు మైగ్రేన్ ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అవాయిడ్ చేయటానికి కేవలం వాటర్ తాగడం మాత్రమే కాకుండా వాటరీగా ఉండేటువంటి ఫుడ్స్ కూడా తీసుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుంది. సో బీరకాయ తీసుకుంటే మనకి చక్కటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్. దీంట్లో విటమిన్స్, మినరల్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కానీ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం మూలాన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. గట్ హెల్దీగా లేకపోతే కూడా మనకి మైగ్రేన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గట్ హెల్త్ ని జాగ్రత్తగా కాపాడుకునేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో అవన్నీ మైగ్రేన్ విషయంలో కూడా మనం అలాగే ఫాలో కావాలి. అయితే ఈ ఫైబర్ కంటెంట్ అనేది కేవలం గట్ హెల్త్ కి మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి, హార్ట్ హెల్దీగా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ శనగలు తీసుకుంటున్నాము. శనగలు వచ్చేసి ముఖ్యంగా స్కిన్ తో పాటు తీసుకోగలిగినటువంటి నల్ల శనగలు కానీ ఆర్ బ్రౌన్ శనగలు కానీ ఏవైనా సరే స్కిన్ తో పాటు తీసుకుంటే దీంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్, ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఈ రెండు కూడా మన బాడీలోకి బెటర్గా అబ్జర్వ్ అవుతాయి, ఎక్కువ క్వాంటిటీలో అందుతాయి కూడా.
అండ్ శనగల్లో వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అట్లాగే సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ అనేది మన ఎక్కువసేపు ఫిల్లింగ్ గా ఉంచేలాగా ఉంటుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల బీన్స్ అండ్ లెంటిల్స్ లాగానే శనగల్లో కూడా మనకి మినరల్ కంటెంట్, విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రకరకాల విటమిన్ అండ్ మినరల్ న్యూట్రియం డెఫిషియన్సీస్ రాకుండా ఉండేందుకు శనగల ఆహారంలో చేర్చుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అడిషనల్లీ దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా శనగ లాంటివి తీసుకునేటప్పుడు దీనికి కాంప్లిమెంటరీగా రైస్ కానీ చపాతీ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు దీంట్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్, రైస్ కానీ వీట్ కానీ దాంట్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్ కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. కాబట్టి ప్రోటీన్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది, అబ్జార్ప్షన్ అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా చూసేందుకు కూడా ఇట్లా లెంటిల్స్, అంటే లెంటిల్స్ కానీ బీన్స్ కానీ రకరకాల పప్పులు లేదా ఇలాంటి గింజలు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది హెల్ప్ చేస్తుంది. ఉల్లిపాయ విషయానికి వస్తే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, హైడ్రేషన్ స్టేటస్కి కూడా ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఉల్లిపాయలో ఉండేటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి, అట్లాగే హార్ట్ని లివర్ని హెల్దీగా ఉంచేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నిర్మల ఇలా అడుగుతున్నారు, నాకు పీసీఐడీ ప్రాబ్లం ఉంది, పాలు పెరుగు లాంటివి కంప్లీట్ గా అవాయిడ్ చేయాలా తెలియజేయండి. హలో నిర్మల గారు, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో హై ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి డైరీ ప్రోడక్ట్స్, అంటే మీగడ తీయనటువంటి లేదా వెన్న తీయనటువంటి పాలు ఆర్ మీగడ తీయనటువంటి పెరుగు, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండేటువంటి పనీర్, ఇట్లాంటివి వీలున్నంత తక్కువ తీసుకుంటే మంచిది. అదర్వైజ్ 2% కానీ, అంటే కొంత ఫ్యాట్ తీసేసినటువంటి పాలు కానీ తక్కువ క్వాంటిటీలో, అట్లాగే పెరుగు బదులుగా మజ్జిగ కానీ లో ఫ్యాట్ పనీర్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా కాకుండా లిమిటెడ్ క్వాంటిటీలో, అంటే రోజుకి ఒక 100 grams లేదా 200 ml మించకుండా తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇంతకంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే కనుక పీసీఓడి సింప్టమ్స్ కొంచెం ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, అట్లాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ నువ్వుల రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో పల్లీలు వేసుకున్నా. సో పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, అలానే పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాము. సో పచ్చిశనగపప్పులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. సో పల్లీలు అలానే పచ్చిశనగపప్పు మనం రోస్ట్ చేసుకోవాలి, దానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో డ్రై రోస్ట్ చేసుకున్నాము, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం. పల్లీలు పచ్చిశనగపప్పు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాం. సో కరివేపాకు వేసుకుందాం, అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసుకుని వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకుందాం. సో క్యాప్సికమ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తాయి.
ఇప్పుడు కొద్దిగా salt యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని క్యాప్సికమ్ ని మగ్గించుకోవాలి. దానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ ని వేసుకుందాం. సో ఈ బ్రౌన్ రైస్ మనం ఉడికించి తీసుకుంటున్నాము. సో ఇది డైజెషన్ కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న పల్లీలు పచ్చెనగపప్పు మిశ్రమాన్ని వేసుకుందాం. సో ఇప్పుడు పై నుంచి నువ్వులు వేసుకుందాం. నువ్వుల్లో ఎక్కువగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. క్యాప్సికమ్ నువ్వుల రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ నువ్వుల రైస్ రెడీ. ఇప్పుడు బీరకాయ శనగల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు పాన్ లో మినపప్పు వేసుకుందాం. అలానే ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు. జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే వెల్లుల్లి. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము. సో ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బీరకాయ వేసుకుందాం. సో బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి.
ఇప్పుడు శనగలు వేసుకుంటున్నాము. శనగల్లో ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలానే మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. తగినంత కారం కూడా వేసుకుందాం. ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఉప్పు కారం గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు కూరకు సరిపడినన్ని నీళ్లు వేసుకుందాం. కూరకు సరిపడా నీళ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాం. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. బీరకాయ శనగల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. మన సెకండ్ రెసిపీ బీరకాయ శనగల కూర రెడీ. క్యాప్సికమ్ నువ్వుల రైస్ కి బీరకాయ శనగల కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ నువ్వుల రైస్ కి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ఒకటి, బ్రౌన్ రైస్ అరకప్పు, నువ్వులు పావు కప్పు, పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్, పల్లీలు ఒక టీ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, పచ్చిమిర్చి రెండు, ఇంగువ అర టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె ఒక టీ స్పూన్. క్యాప్సికమ్ నువ్వుల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, పచ్చిశనగపప్పు వేసి బాగా వేగాక మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించిన బ్రౌన్ రైస్, మిక్సీ పట్టుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు పొడి వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుని చివరిగా నువ్వులు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ నువ్వుల రైస్ రెడీ. బీరకాయ శనగల కూరకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి 4 రెబ్బలు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, బీరకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొబ్బరి పేస్ట్ 1 టీ స్పూన్. బీరకాయ శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేగాక అందులో పసుపు, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, నల్ల శనగలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాస్త నీళ్లు, కొబ్బరి పేస్ట్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీరకాయ శనగల కూర రెడీ. నవీన ఇలా అడుగుతున్నారు: మా పాపకి 4 ఇయర్స్, తనకి టీ కాఫీ లాంటివి ఇస్తే ఆకలి చచ్చిపోతుంది అని మా నాయనమ్మ అంటున్నారు. చిన్నపిల్లలకి టీ కాఫీలు ఇవ్వకూడదా, తెలియజేయండి. హలో నవీన గారు, చిన్నపిల్లలు అంటే 4 ఇయర్స్ ఏజ్ గ్రూప్, ఈవెన్ లెస్ దాన్ 13 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలకి కూడా మనం టీ కాఫీలు అనేవి అస్సలు ఇవ్వకూడదు. ఆ తర్వాత కూడా ఎప్పుడైనా ఒకసారి తక్కువ క్వాంటిటీలో ఇస్తే అంత ఇబ్బంది ఉండదు, కానీ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు హ్యాబిచువల్గా టీ కాఫీస్ అనేవి కన్జ్యూమ్ చేయకూడదు.
ఎస్పెషల్లీ 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఇట్లా టీ కాఫీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ గ్రోత్ మీద తప్పకుండా ఇంపాక్ట్ పడుతుంది. కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ నువ్వుల రైస్. సో క్యాప్సికమ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇక నువ్వుల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇక మన సెకండ్ రెసిపీ బీరకాయ శనగల కూర. సో బీరకాయలో విటమిన్స్ మినరల్స్ అలానే ఫైబర్ కూడా ఉంటుంది, ఇక శనగల్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఈ టూ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఉమెన్స్ హెల్త్ లో మైగ్రేన్ ఉన్న వారి లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.